నమస్కారం, రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. కేరళలో పండించే సుగంధ పంటలను ప్రయోగాత్మకంగా తన పొలంలో సాగు చేస్తున్న కాకినాడ జిల్లా రైతు అనుభవాలతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా సాగు చేసుకోవాల్సిన పంటల సాగుపై రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సలహాలు సూచనలను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. పదండి. కేరళలో మాత్రమే పండే సుగంధ పంటలను తన పొలంలో ప్రయోగాత్మకంగా పండించి మంచి ఫలితాలు పొందుతున్నారు కాకినాడ జిల్లాకు చెందిన రైతు. తనకున్న పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయ పెంపకం చేపట్టి తోటి రైతులను ఆకర్షిస్తున్నారు. కేరళలో ఉన్న తన బంధువుల సహకారంతో మొక్కలను తెప్పించి అదనపు పెట్టుబడి లేకుండా సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ పంటలను విజయవంతంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు అంబయ్య. దేశవాళీ ఆవులను పెంచుతూ వాటి వ్యర్థాలను సేద్యానికి వినియోగించుకోవడంతో పాటు పాల విక్రయంతోనూ ఆదాయాన్ని పొందుతున్నారు. కొత్తపల్లి మండలం ఎండపల్లికి చెందిన రైతు గుండ్రా అంబయ్య సాగు అనుభవాలను మనము తెలుసుకుందాం. పదండి. ఏ పంట సాగు చేసినా అందులో వైవిధ్యం ఉండాలి. తోటి రైతుల్లా అవే పంటలు పండిస్తే లాభమే ఉంటుంది చెప్పండి. స్థానిక నేలలు, వాతావరణం, నీటి సదుపాయాన్ని చూసుకుని కొత్త రకం పంటలు ఎన్నుకుని సేద్యంలో ప్రయోగాలు చేస్తేనే రైతుకు లాభాల మార్గం కనిపిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ప్రయోగమే చేసి సత్ఫలితాలను పొందుతున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాగులో ఉన్న సుగంధ ద్రవ్య పంటలను తన పొలంలో వినూత్నంగా పండిస్తున్నారు ఈ సాగుదారు. అదనపు పెట్టుబడి పెట్టకుండా ఇదివరకే సాగులో ఉన్న పామాయిల్ తోటలు అంతర పంటగా జాజికాయ సాగు చేస్తున్నారు. తెలుగు నేలపైన సుగంధ ద్రవ్యాలు పండుతాయని నిరూపిస్తున్నారు. నేను 6 ఎకరాలు పామాయిల్ తోట వేసామండి, ఆర్గానిక్ చేస్తున్నాను. ఇంతకుముందు అరటి తోటలు అవి ఉండేయండి, గతంలోనే లాభదాయకంగా లేక పామాయిల్ వేసాను అంటుండే. పామాయిల్ వేసిన తర్వాత మళ్ళీ అంతర పంటలు ఏమన్నా వీలవుతాయని చెప్పి చూస్తే అప్పుడు కంద వేసానండి, అన్న బాగుంటుంది అనుకుని అది లాస్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే అండి, కోకో వేసామండి. కోకో వేసిన తర్వాత ఈ కోతులు ఇవి బాగా పాడు చేసేస్తుంటే మానేసి కోకో తీసండి, ఈ మామూలుగా జాజికాయ జాపత్రి మొక్కలు వేసానమాట అండి. అంటే ఇవి మా నేను ముళ్ళపూడి కృష్ణారావు గారు పశ్చిమగోదావరి జిల్లా వెళ్ళానండి, ఆయన దగ్గర పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన వేస్తే చూసి ఏంటండి ఏంటి అని అడిగితే ఇవి ఖరీదు ఎక్కువైన పంటలు కాబట్టి మనకి బాగా ఉపయోగపడుద్ది, లేబర్ వర్క్ అవి కూడా తక్కువ అని చెప్పేసి అంటే నేనేం చేశానంటే అండి, మా వాళ్ళు తెలిసిన వాళ్ళు కేరళలో ఉంటే అక్కడి నుంచి కొన్ని మొక్కలు తెప్పించానండి. తర్వాత ముందుగా ఆయన చెప్పిన వెంటనే మటుకి కడిపిలంకలో దేశవాళీ మొక్కలు కొన్ని తీసుకొచ్చానండి, అవి కూడా కాస్తున్నాయండి. ఇప్పుడు ఈ వెనకాల తెప్పించిన హైబ్రిడ్ ఇవి కూడా కాస్తున్నాయండి. అయితే దేశవాళీ మొక్కలకి 6 సంవత్సరాల టైం పడుతుందండి. వీళ్ళు ఇచ్చిన హైబ్రిడ్ కేరళ శ్రీ విశ్వశ్రీ అని 2 రకాలు ఉన్నాయండి వాళ్ళవి, కేరళ వాళ్ళవి. ఈ 2 రకాల బంధువుల ద్వారా తెప్పించినప్పుడు ఇవి ముందుగా వచ్చినాయండి. వెనక లేట్గా తెప్పించాను, 4 సంవత్సరాలకి కాపుకి ఇవి వచ్చినాయండి. అవి 6 సంవత్సరాలకి అవి కాపుకి వచ్చినాయండి. అంటే వీటికి మనం మామూలుగా పెంట ఎరువులు అవి దెబ్బ ఎరువులు అవి వేసుకోవాలండి, బాగా జీవామృతం వేసుకొచ్చండి. తర్వాత ఈ మధ్యకాలంలో సివిఆర్ మెథడ్ అని చెప్పేసి వచ్చింది మనకి, ఏంటంటే అండి అది మట్టి సాయిల్ స్ప్రే చేసుకోవాలి, అది కూడా చేయించానండి. అప్పటి నుంచి ఇవి బాగా కాస్తున్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా బాగా కాసినాయి, ఈ సంవత్సరం వచ్చి మనకు కొంచెం ఎక్కువ కాసినాయండి. పేపర్లో చూసి షాపులో వాళ్ళే అడుగుతున్నారండి, అంటే మీరు మాకు వేస్తారా వేయరా అని చెప్పేసి అడిగితే మీకు వేస్తామండి అని చెప్పేసి అన్నాను. తర్వాత ఇవి ఏంటంటే అండి, మనకి ట్రక్కులు అయ్యే అవసరం లేదండి, ఇది ఎంత కాసినా మనం బండి మీద తీసుకెళ్ళి షాప్కి వేసేసుకోవచ్చు, ఖరీదైన పంట. తర్వాత వచ్చి మనకి ఇది కేజీ వచ్చి జాపత్రి 2500 వరకు ఉందండి, 2000 నుంచి 2500 మధ్యలో ఉంది. కాయ వచ్చి మనకి 800 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉన్నాయి. ఇది ఖరీదైన పంట కాబట్టి మనం సులువుగా చేసుకొచ్చాను వ్యవసాయం. ఇవి ఎకరానికి 80 మొక్కల వరకు వేసుకుంటే బాగుంటుందండి. మెయిన్గా వీటికి పాక్షికంగా నీడ కావాలండి, బాగా చల్లదనం కావాలి, నీడ కావాలి. తోట పంటల్లో అయితే బాగుంటుందండి, అంటే కొబ్బరి, ఆయిల్ పాము ఇటువంటి వాటిల్లో అయితే కొంచెం బాగుంటుందండి మనకి వేసుకోవడానికి. వీళ్ళకి చల్లదనం అది బాగా ఉంటుంది. ఎప్పుడు నీరు చెమ్మ అది ఎక్కువగా ఉండాలండి, చెమ్మ ఆరిపోకూడదు. చెమ్మ అంటే చల్లదనం కోసం కంపల్సరీ ఉంచాలి. తర్వాత వీళ్ళకి అదండి, నేను పంచగవ్య కూడా వేయించానండి మొక్కలకి, అది కూడా మంచి గ్రోత్ ప్రమోటర్ అండి పంచగవ్య. దేశ ఆర్గానిక్లో అది ఒక భాగం పంచగవ్య.
అలాగే సివిఆర్ మెథడ్లో మట్టి సాయిల్ కూడా చేయించాను. ఇంకప్పటి నుంచి ఇవి బాగా కాస్తున్నాయండి. మనకి ఏంటంటే పొట్టిగా ఉండే రకాలు ఈ కేరళశ్రీ విశ్వశ్రీ అని ఈ రకాలు బాగుంటాయండి. మన తోట పంటలు వేసుకోవడానికి పొట్టిగా ఉండి పొద మోడల్ అవుతున్నాయండి. ఇవి మనకి రైతాంగానికి ఇవి ఈజీ మాట అండి. మిగతా ఐటవే మొక్కల కన్నా ఈ పొట్టి రకాలు ఇవి బాగుంటాయండి. మనకి రైతాంగానికి ఈజీ, వర్క్ కూడా తక్కువ. ఎప్పుడన్నా వీటికి అయినా చిన్న పెయిన్ చలికాలంలో పడుతుందండి. ఈ పెయిన్ మామూలుగా ఏంటంటే దానికి పెద్ద సమస్యం కదండి. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్, అంతగా కాకపోతే దసపత్ర కషాయం ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోద్దండి మనం. ఇంకా వీటికి మందులే స్ప్రే చేయాల్సిన అంత అవసరమే లేదండి. ఎక్కువగా మనం బలం చేసుకుంటే కింద దెబ్బ ఎరువులు అవి ఇచ్చుకుని బాగా గ్రోత్ తయారు చేసుకుంటే బాగా కాస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముళ్లపూడి కృష్ణారావు అనే రైతు పొలంలో జాజకాయల సాగు చూసి తన పొలంలోనూ సాగు చేపట్టానని రైతు తెలిపారు. 5 ఏళ్ల క్రితమే అంబయ్య జాజకాయ మొక్కలను నాటారు. ప్రస్తుతం పంట దిగుబడి ప్రారంభమైంది. వీటితో పాటే మిరియాలు, ఎర్రవాగులి, ఎర్ర చక్కెరకేళి, కంద వంటి మొక్కలను పామాయిలు అంతర పంటగా పెంచుతున్నారు. పూర్తి ప్రకృతి విధానాలు అవలంబిస్తుండటంతో రైతు మంచి దిగుబడిని అందిపుచ్చుకుంటున్నారు. ఒక్కో జాజకాయ చెట్టు నుంచి 5 నుంచి 10 కేజీల వరకు దిగుబడి అందుతోందని రైతు చెప్తున్నారు. మనకి ఆదాయం అంటే పంట రేటు కాస్ట్ అయిన పంట కాబట్టి మనం బాగా పండించుకోవచ్చు. వీళ్ళకి ఇంకా ఏంటంటే అండి, మనకి ఇంకా వేరే ఇబ్బందులు ఏమి ఉండవండి. వీళ్ళకి కోతులు ఏంటంటే కొంచెం అడిటి గెంతుతాయి అండి. తినవుగానే అవి కోతులు తినవండి, ఇవి పీకవు. అడిటి గెంతుతూ ఉంటాయండి మొక్కల మీద, అంతే తప్ప పాడు చేయవండి వీటిని. మనకి బాగా ఏంటంటే ఇది సులువైన పంట అండి. ఇప్పుడు వచ్చే పంటల్లో మనకి ఈజీ అయిన పంట అదే. ఈ కేరళశ్రీ విశ్వశ్రీ ఈ రకాలు ఏంటంటే మన 4 సంవత్సరాలకే కాపు వచ్చినాయి. ఇవి వేసుకుంటే మనకి రైతాంగానికి త్వరగా కాపు వస్తాయి. తర్వాత మనకి పుట్టి రకాలు పొద మోడల్ అవుతున్నాయండి. ఇలాగ హైట్ తక్కువ అవుతున్నాయి. మామూలుగా మిగతా రకాలు ఏంటంటే హైట్ ఎక్కువ అవుతుందండి. పామాలు చెట్టు అంతా హైటు 20 అడుగుల హైట్ కూడా అయిపోయినాయండి. అవి నేను వేసిన మొక్కల్లో వీటిల్లో మటుకి కేరళశ్రీ విశ్వశ్రీ మటుకి పుట్టి రకాలుగా ఉండి బాగా వస్తున్నాయండి, బాగా కాస్తున్నాయి. అదండి. అంటే మన నేను అయితే ఆర్గానిక్ చేస్తున్నానండి. మిగతా వాళ్ళు మరి ఎలా చేస్తున్నారో తెలీదు. అందువల్ల నేను వ్యవసాయం పెడదామని మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి కనీసం మనకి సబ్సిడీ ఇవి మొక్కలు కొనాలంటే 450 అవుతుందండి. ఇవి ఏమైనా సబ్సిడీ ఇస్తే రైతాంగానికి చాలామంది రైతులు ముందుకు వచ్చేటట్టు ఉన్నారు తోట పంటలు వేసుకోవడానికి. అదండి దీనికి కావాల్సినవి. వాళ్ళు సబ్సిడీ ఇస్తే రైతులు ఇంట్రెస్ట్గా వేయగలరు. గవర్నమెంట్ మరి ఇప్పుడు మటుకు మేము అడిగితే గుంతలు తీయడానికి డిపార్ట్మెంట్ హార్టికల్చర్ ఏవో మేడం గారిని అడిగితే గుంతలు తీయడానికే ఉన్నాయి. కానీ మా ప్లాంటేషన్ సబ్సిడీ లేదు, ఏది కూడా లేదు మా దగ్గర. అన్నీ ఆర్బీకేకే ఇచ్చేసారు, మా దగ్గర ఏమీ లేవు అని చెప్పేసి అన్నారు మేడం అని అడిగితే. మా హార్టికల్చర్ హెచ్ఓ మేడం గారిని అడిగితే అలా అని చెప్పేసి అన్నారండి. ఏదేమైనా మరి ఇప్పుడు ఈ వీడియోలు అన్నీ చూసి పేపర్లో గట్రా చూసి మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారండి. చెప్తున్నాను వాళ్ళకి కూడా ఇలా తోట పంటలు వేసుకుంటే మంచిదని. తెలంగాణ కమిషనర్ ఆఫీసు వాళ్ళు కూడా ఫోన్ చేశారండి. వాళ్ళకు కూడా ఇవి ఇంట్రెస్ట్ బాగా ఉందని చెప్పేసి వాళ్ళు ఏదో ఏరియా సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మనకు కూడా మరి మన ప్రభుత్వం కూడా మరి ఏమైనా కమిషనర్ ఆఫీసుని తెలుసుకుని అక్కడ మనకి ఏదో ఒక విధంగా సబ్సిడీలు ఇస్తే రైతాంగం బాగా ముందుకు వస్తారు వేయడానికి. అదండి ఇవి తోట పంటల్లో ఎలా వేసుకోవాలండి, నీడ ఎక్కువ కావాలి. చిన్న మొక్క అప్పుడు కొంచెం పాక్షికంగా నీడ ప్రొటెక్షన్ ఎక్కువగా నీడ కూడా ఇవ్వాలండి. అలా ఎదిగి కొలిది మనకి తోట పంటల నీడ సరిపోద్ది. తర్వాత వచ్చండి మనం, నేనైతే ఒక 20 మొక్కలు తెప్పించానండి. దేశవాళీలు హైట్ వచ్చే మొక్కలు ఉన్నాయండి. కింద పుట్టి రకాల్లో అవి కలిపి ఒక 20 మొక్కలు తెప్పించాను. పొడవ రకాలు కాస్తున్నాయండి, పుట్టి రకాలు కాస్తున్నాయి. మీ పామాయిల్లో ఒక మడిలో వేసానండి ఇవన్నీ కూడా. చూసి అండి బాగా కాస్తున్నాయని చెప్పేసి ప్రభు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే ఇలా అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను బంధువుల ద్వారాగా కేరళ నుంచి తెప్పించుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి. మార్కెట్లోనూ ఈ పంటకు మంచి డిమాండ్ ఉందన్నారు ఈ సాగుదారు. పండిన పంటను తానే స్వయంగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నానని తెలిపారు. అంతేకాదు వ్యాపారులే పొలం వద్దకు వచ్చి పంటను కొనేందుకు ఆర్డర్లు ఇస్తున్నారన్నారు. మార్కెట్లో జాపత్రి కేజీ 2500 రూపాయలు ఉండగా జాజకాయ కేజీ 1000 రూపాయలు పలుకుతోంది. అంతర పంటగా జాజకాయ సాగు మంచి లాభాలను ఇస్తుండటంతో తోటి రైతులు ఈ పంట సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచనలు ఇస్తున్నారు. సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. అంతర పంటగా జాజకాయను సాగు చేసుకుంటే ప్రధాన పంట కన్నా ఎక్కువ లాభాలు ఈ పంట ద్వారా పొందొచ్చునని రైతు తెలిపారు. ఉద్యాన శాఖ ద్వారా తగిన సలహాలు సూచనలు
ఎప్పటికప్పుడు అందిస్తూ సబ్సిడీ మీద మొక్కలు పంపిణీ చేస్తే ఇటువంటి వినూత్న పంటలకు రైతులు ముందుకు వస్తారని రైతు తెలిపారు. గత రెండేళ్లుగా అతివృష్టి అనావృష్టి కారణంగా అనంత రైతులు పంటల సాగులో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడు కోటి ఆశలతో ప్రధాన పంటైన వేరుశనగను సాగు చేద్దామంటే వాన జాడలేక రైతులు ముందుకు సాగలేకపోతున్నారు. సీజన్ ముగుస్తున్నా 30% మించి పంట సాగులో లేదు. జూన్లో సమృద్ధిగా వర్షాలు కురిసినా జూలైలో సరైన వర్షాలు లేక రైతులు వేరుశనగకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా ఏ పంట వేసుకోవాలి, ఎలాంటి రకాలను పండించాలి, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే సాగులో ఉన్న వేరుశనగ పంటలో అధిక దిగుబడులు పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి ప్రధాన శాస్త్రవేత్త మల్లేశ్వరి గారితో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. రాయలసీమ జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట వేరుశనగ సాగు ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోయింది. మొత్తం మీద ఓవైపు ముందస్తు వర్షాలు కురిసినప్పటికీ రైతులు వేరుశనగ సాగుకు మొగ్గు చూపనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాభావంతో కూడా వేరుశనగ సాగు అనే పరిస్థితి నెలకొంది. అయితే దాదాపు సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు ఏ రకంగా సాగు చేయాలి, ఏ విధమైన పంటలు అయితే రైతులు కనుక్కోవాలన్న అంశాలపైన కేవీకే రెడ్డిపల్లి చీఫ్ సైంటిస్ట్ మల్లేశ్వర్ గారు మన దగ్గర ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే ఇప్పటికే దాదాపు వేరుశనగ సీజన్ పూర్తిగా కావస్తుందని చెప్తున్నారు. ప్రధానంగా ఈసారి సోయింగ్ ఎట్లా ఉంది, వేరుశనగ సాగు కానీ ఇతర పంటలు ఇప్పటివరకు ఏ రకంగా ఉంది? నమస్కారం అండి. ఈ సంవత్సరం మనము చూసుకుంటే వేరుశనగ పంట మనకి ఉమ్మడి అనంతపురం జిల్లా తీసుకుంటే కనుక దాదాపుగా సాధారణంగా 4.4 లక్షల హెక్టార్లలో సాగు అవ్వాల్సి ఉంది. అది ఇప్పటి వరకు మనం చూసుకుంటే 1.3 లక్షల హెక్టార్లు, అంటే 30% వరకు మాత్రమే సాగు అయింది. ఇంకా వర్షపాతం కూడా మనకి జూన్ నెలలో అధిక వర్షం కురిసిన కానీ జూలై నెలలో 6వ తారీఖు తర్వాత మనకి ఆశించినంతగా అన్ని మండలాల్లోనూ వర్షం పడలేదు. దాదాపుగా అనంతపురం జిల్లాలో తీసుకున్నట్లయితే 20 మండలాలు, సత్యసాయి జిల్లాలో కూడాను ఒక 20 మండలాల్లో మనకి డెఫిసిట్ అనేది, రెయిన్ఫాల్లో డెఫిసిట్ ఉంది. దీని కారణంగా మనకి వేరుశనగ విత్తడం కూడా కొంత తగ్గిపోయిందన్నమాట. అయితే వేరుశనగ విత్తుకోవడానికి ఇంకా మనకి ఈ నెలాఖరు వరకు, అంటే జూలై నెల 31వ తారీఖు వరకు కూడా అనుకూలమైన సమయం అండి. ఈ 31 దాటిన తర్వాత ఆగస్టు నెలలో విత్తే విత్తనాలు ఆగస్టు 5 నుంచి దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు ప్రధానంగా ఈ వేరుశనగ ఈ స్థాయిలో తగ్గిపోవడానికి కారణం? అంటే వేరుశనగ మనకి జూన్ నెలలో కొంచెం ఆశించినట్లుగా వర్షం పడ్డా కానీ వేరుశనగ విత్తడానికి మనకి జూన్ కంటే కూడా జూలై నెల అనేది మంచిగా అనుకూలమైన సమయం అండి. జూన్ నెలలో విత్తుకున్న వేరుశనగ ఏమవుతుందంటే తర్వాత ఆగస్టు 15 వరకు కూడా అనంతపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆ టైంలో మనకి ఊడలు దిగి ఫ్లవరింగ్ వచ్చి ఊడలు దిగే సమయంలో బెట్టకి గురైతే కనుక దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి జూలై నెల అనేది మంచి సమయము అనేది పరిశోధనలో తెలిసింది. దాని ప్రకారమే అనంతపురం జిల్లా రైతులు కూడా మనకి జూలై నెలలో వేరుశనగ వేసుకోవడానికి కొంతవరకు అలవాటు పడ్డారు. అయితే గడిచిన 2 సంవత్సరాల్లో మనకి అతివృష్టి అనావృష్టి ఈ రెండింటికి కారణాల వలన వేరుశనగ వేసిన రైతులు పంట వేసిన తర్వాత కోత సమయంలోనూ పాడ్స్ అంతా కూడా జర్నరేషన్ రావడము, తర్వాత వర్షానికి అధిక వర్షాలకి గురవడము, ఇలాగా నష్టపోవడం జరిగింది. దానివల్లన కొంతవరకు మనకి ఈ సంవత్సరం కొంతమంది రైతులు వేరుశనగ కాకుండా అదర్ క్రాప్స్, అంటే మనకి ఆముదం కానీ ఎక్కువ భాగం పత్తి వేసే ప్రాంతాల్లో నల్లరేగడి నెలల్లో, కొంత భాగం ఎర్ర నెలల్లో కూడా పత్తికి సాగుకి వెళ్ళారు. ఈ సంవత్సరము ఎక్కువగా ఆముదం అనేది సాగు చేయడం జరిగిందనమాట. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు మనకి ఈ సంవత్సరం వేరుశనగ పంట తక్కువ పడడానికి. మిగతా పంటలతో కంపేర్ చేస్తే వేరుశనగలో వచ్చే ఆదాయం రైతుకు మిగతా దాంట్లో రాదు అంటారు, వేరుశనగకి ప్రత్యామ్నాయం లేదని చెప్తుంటారు. అయితే రైతులు ఎందుకు ఒకసారికి ఇలా డైవర్ట్ కావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటే, ప్రత్యేకంగా పూర్తిగా ఏదైతే దాదాపు 100,000 ఎకరాలు సాగు ఆగిపోవడానికి కారణాలు ఏముంటాయి? అంటే గడిచిన 2 సంవత్సరాల్లో రైతాంగం అంతా కూడా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏనండి. ఈ అతివృష్టి కారణంగా ఎక్కువ మంది రైతులు
కొన్ని చోట్ల వర్షాభావం, కొన్ని చోట్ల అతివృష్టి, రెండు కూడాను వేరుశనగ పంట లాస్ అయ్యారు కాబట్టి ఈ సంవత్సరం మరి ఆదాయం తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో వేరే పంటలకి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా వేరుశనగ విత్తేది మనకి జూలై ఫస్ట్ వారం నుంచి జూలై నెల మొత్తమేనండి. జూలై 6వ తారీఖు తర్వాత మనకి రెండు జిల్లాల్లో కూడాను ఆశించినంతగా వర్షాలు పడలేదు. ఆ వర్షం పడినట్లయితే కొంతమంది రైతులు ఇంకా వేరుశనగ సాగుకి వెళ్ళేవాళ్ళు. అంటే గడిచిన 2 సంవత్సరాల్లో నష్టాలని చవిచూసినా కానీ వేరుశనగ పంట లాభదాయకమే కాబట్టి దానికే వెళ్ళే వాళ్ళు, కానీ ఈ వర్షాభావ పరిస్థితుల వలన కొంతవరకు పంట వేయడం తగ్గిందని నేను అనుకుంటున్నాను. మరి అంటే మేడం, అంటే ఈ వేరుశనగని ఎప్పటి వరకు, ఆగస్టు ఫస్ట్ వీక్లో కూడా కొంతమంది వేస్తూ ఉంటారు సాధారణంగా, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే రెయిన్ డెఫిసిట్ ఏదైతే ఉందో, వర్షాలు వచ్చి ఆగస్టులో వేసుకునే అవకాశం ఉందా, అంటే వేసుకుంటే ఎంతవరకు వేసుకోవచ్చు, పంట దిగుబడులు వచ్చే అవకాశం ఏమేరకు ఉంటుంది? మనకి జూలై 31 వరకు వేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా అనుకున్న విధంగా దిగుబడులు వస్తాయండి, అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారం దాటిందంటే ఆగస్టు 5వ తారీఖు తర్వాత ఎట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఆశించిన దిగుబడులు వచ్చే అవకాశం లేదు. దిగుబడులు 50% వరకు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది లేట్ అయ్యే కొద్దీ. అందుకే మనము జూలై 31కి కట్ ఆఫ్ డేటు అని చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అంటే ఇప్పుడు కదిరి ఏరియా ఇటువైపు చూసుకున్నట్లయితే కనుక ఆగస్టు 1వ వారం వరకు కూడా వేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తర్వాత కూడా వర్షాలు వస్తాయి కాబట్టి అక్కడ వేసుకునే అవకాశం అయితే ఉంది. కానీ మిగతా జిల్లాలో మాత్రం జూలై 31 వరకు, ఈ జూలై నెలాఖరు వరకే మనకి అనువైన సమయం అండి. తర్వాత అయితే దిగుబడులు అయితే దక్కిపోతాయి. దశాబ్దాలుగా వేరుశనగ సాగుకు అలవాటు పడ్డ రైతులు ఒకసారిగా పంటలు వేసుకోలేనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల కారణాలు కావచ్చు, అంటే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా, అంటే ఇప్పుడు పంటలు సాగు చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటేనండి ఈ వారంలో మనకి వర్షాలు వచ్చినట్లయితే కనుక వేరుశనగ వేసుకోవచ్చు. లేదు అంటే ఆగస్టు నెల వచ్చిన తర్వాత మనము ఆముదం సాగు చేసుకోవచ్చు అండి, కంది వేసుకోవచ్చు, పెసర వేసుకోవచ్చు, తర్వాత మనకి కౌపీ అంటే అలసంద వేసుకునే అవకాశం ఉంది. వీటితో పాటుగా సజ్జ, కొర్ర ఈ రెండు కూడాను మిల్లెట్ క్రాప్స్లో మంచి దిగుబడి వచ్చి ఆదాయం ఇచ్చేవే. వర్షాభావ పరిస్థితులకు కూడా ఇవి రెండు తట్టుకుంటాయి, ఇవి వేసుకోవచ్చు అండి. నల్ల నేలలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆగస్టు 15 వరకు ప్రత్తి వేసుకోవచ్చు, అది కూడా అవకాశం ఉంది. మెయిన్గా ఇవేనండి మనకి. ప్రత్యామ్నాయ విత్తనాలు ఏమన్నా ఉన్నాయా మేడం? ఇక్కడ కంది కానీ మిగతా ఆముదం కానీ ఇలాంటి విత్తనాలు ఏమైనా రాయితీలు ఏమైనా ఉన్నాయా? అసలు రైతులకు అందుబాటులో ఉన్నాయా? ఏ రకమైన మేలు రకం ఏమైనా అందుబాటులో ఉన్నాయి? మనకి కంది విత్తనాలు, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు కూడా స్టాక్ పెడతామని మన జిల్లా వ్యవసాయ అధికారి గారు తెలియజేయడం జరిగిందండి. దాని మీద కూడా వాళ్ళు ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. ఇప్పుడు మోస్ట్లీ ఈ వారం తర్వాత రైతులకి ఈ వారంలో అందుబాటులోకి తీసుకొస్తారనుకుంటాను. ముఖ్యంగా కంది కానీ ఈ క్యాస్టర్ కానీ ఎక్కువ మన జిల్లాలో సాగు అవుతుంటాయి, అనంతపురం కానీ సత్యసాయి జిల్లా మిగతా ప్రాంతాల్లో. ఎలాంటి రకాలు రైతులకు లాభదాయకంగా ఉంటాయి? ముఖ్యంగా కొత్తగా ఏమైనా వచ్చిన రకాలు ఏమైనా ఉన్నాయా? మేలు రకాలు ఏమేమి చూస్ చేస్తారు? మనకి కందిలో తీసుకుంటే కనుక LRG 52, PRG 176 అండి. ఈ రెండు రకాలు కూడా మనకి జిల్లాకి అనువైన రకాలు. ఈ రెండు కూడాను మన రైతులకి అందుబాటులో ఉంటాయండి, ఇవి వేసుకోవచ్చు. తర్వాత ఆముదం విషయానికి వచ్చినట్లయితే ఆముదం నుంచి GCH4 అనే ఒక రకము చాలా రోజుల నుంచి మన రైతులు సాగు చేస్తున్నారు, అది బాగానే ఉంటుంది, అది వేసుకోవచ్చు. తర్వాత GCH7 అనే రకం కూడా ఒకటి ఉంది. తర్వాత మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ దాని నుంచి రిలీజ్ అయినటువంటి ICH 666 అనే రకం కూడా బాగా ఉంది. ఆ విత్తనాలు కూడా మనకి IAOR అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి నూనె గింజల పరిశోధన సంస్థలో ఉన్నాయండి. కావలసిన రైతులు ఎవరైనా కానీ వాళ్ళని సంప్రదించి ఆ విత్తనాలు తెచ్చుకోవచ్చు. KG 250 రూపాయలకి వాళ్ళు అమ్మడం జరుగుతుంది ICH 666. అది మన కేవీకే రెడ్డిపల్లి నుంచి తర్వాత డాట్ సెంటర్ నుంచి కానీ పరిశోధనలో కానీ రైతుల పొలాల్లో ఇచ్చినప్పుడు కూడా రైతులు సంతృప్తికరంగా మనకి చెప్పడం జరిగింది. ICH 66 అనే రకం బాగుందండి, అది కూడా తీసుకోవచ్చు. ఈ వాతావరణానికి ఇక్కడ నేలలకి సూట్ అయ్యే రకాలు ఏదైనా ఒకటి రెండు, అంటే మెయిన్గా ఎక్కడ రైతులు ఎక్కువ లబ్ధి పొందే రకాలు ఏమున్నాయండి? ఎక్కువ లబ్ధి పొందే రకాలంటే మనకి ప్రజెంట్ కంది వేసుకోవచ్చు అండి. పెసర వచ్చేసి WGG 42 అనే ఒక రకం ఉంది, అది వేసుకోవచ్చు, అది కూడా బాగుందండి. అది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకుని మంచి దిగుబడిని ఇచ్చే రకమే. పెసర్లో అయినట్లయితే WGG 42 రకానికి వెళ్ళొచ్చండి. మనం ఇప్పుడు సాగు చేసిన వేరుశనగ సాగు చేసిన నేలల్లో
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? మనకి ప్రజెంట్ వచ్చేసి వేరుశనగ జూన్ నెలలో వేసిన పంట మనకి 30 రోజులు 35 రోజులు సమయంలో ఉందండి. తర్వాత జూలై 1st వారంలో వేసింది కూడా కొంచెం మనకి మొలకెత్తి ఒక 15-20 రోజుల వయసులో ఉంది. వీటిల్లో ఇప్పటి వరకు తీవ్ర వర్షాభావం అయితే మనకి లేదండి. అంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నా కానీ పంట ఎండిపోయే పరిస్థితులు అయితే లేదు. ఇలాంటి చోట్ల ఎక్కడన్నా కానీ ముందు కురిసిన వర్షాలకి నీళ్ల కుంటల్లో కానీ చెక్ డ్యామ్స్లో కానీ వాటర్ ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఒక రక్షక తడి ఇచ్చుకుంటే బాగుంటుంది. దానికి మించి ప్రజెంట్ అయితే వేరే ఇంకా ఏం లేదండి. ఇంకా కావాలి అంటే కనుక మనకి యూరియా 2% యూరియా స్ప్రేయింగ్ కానీ ఫోలియా స్ప్రే ద్వారా 3919 అనేటువంటిది కానీ పొటాషియం నైట్రేట్ ఈ మూడు కూడాను ఫోలియర్ స్ప్రే రూపంలో మనకి పైగా పిచికారీ చేసుకుంటే కూడా కొంతవరకు మనకి బెట్ట పరిస్థితుల నుంచి 1 వారం రోజులు పంటని రక్షించుకోవచ్చండి. ఎలాంటి ఎరువులు వేసుకోవాలి? ఏదైనా రోగాలు మామూలుగా ఈ నల్ల ఇవి వస్తుంటాయి, మచ్చ రోగం ఇవి, వాటి నివారణకు ఎలాంటి ఇప్పుడు ప్రజెంట్ అండి రైతులందరూ కూడా వేరుశనగ సాగు చేసేప్పుడు ముందుగానే అంటే దుక్కిలోనే ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో కూడా మన జిల్లా వ్యాప్తంగా ఫాస్ఫరస్ నిల్వలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి నేలలో, కాబట్టి డిఏపి అనేది వాడకం తగ్గించి మనకి నేల పరీక్ష చేసుకున్న తర్వాత దానిని బట్టి ఫాస్ఫరస్ నిల్వలు మనకి ఉన్నాయి అంటే కనుక 50% వరకు మనము ఫాస్ఫరస్ ఎరువులు తగ్గించి వేసుకోవచ్చండి. దాంతోపాటుగా మనకి ఎరువులు వేసే రైతులు ఎవరైనా కానీ ముందుగానే అంటే విత్తనం వేసే ముందుగానే కాంప్లెక్స్ ఎరువులు కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే కనుక మన వేరుశనగ పంటకు కావాల్సినటువంటి కాల్షియము సల్ఫర్ ఇవి గింజ బాగా ఊరడానికి కాయ ఏర్పడడానికి బాగా ఉపయోగపడతాయి, నూనె శాతం పెరగడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఎరువులు మాత్రం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే మంచిదండి. ఇంకా పైపాటుగా ఎరువులు వేసే అవసరము మనకి వేరుశనగకి ఉండదు, ఎందుకంటే దానికి రైజోబియం ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థలో అదే నత్రజని స్థిరీకరణ చేసి పంటకి అందిస్తుంది. కాబట్టి పైపాటి ఎరువులు వర్షాధార వేరుశనగకి వేయాల్సిన అవసరం లేదండి. అయితే విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. విత్తిన తర్వాత మనకి డ్రై రూట్ రాట్ కానీ కాలర్ రాట్ అంటే స్టెమ్ రాట్, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు ఇలాంటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనం వేసే ముందే రైతులు టెబుకోనాజోల్ తర్వాత ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి 2 మందులతో విత్తన శుద్ధి చేసి వేసుకుంటే కనుక 4 రోజుల పంట వరకు మనము తెగుళ్ళు పురుగులు 2 రాకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే వేరుశనగ జూలై 31st వరకే సాగు చేస్తే ఆశించిన మేరకు దిగుబడులు వస్తాయని చెప్పి మల్లేశ్వర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఎరువులు మిత్ర ఏదైతే మందులకు సంబంధించి ఏదైతే నేల పరీక్షలు చేసిన తర్వాత అందులో ఏ రకమైనటువంటి మందులు అవసరమో మోతాదు వెనుక వేసుకుంటేనే పంటలు దిగుబడులు ఎక్కువ వచ్చే అవకాశాలు అని చెప్తున్నారు. ఇప్పటికి కూడా దాదాపు జిల్లాలో 40 మండలాల్లో ఏదైతే అనంతపురం, సత్యసాయి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొంత సాగు చేయలేని పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే వేరుశనగ జూలై 1st వరకు మాత్రమే ఉండే ఆ తర్వాత ఏదైనా ప్రత్యామ్నాయ పంటలు ఏదైతే చిరుధాన్యాలు పంటలు సాగు చేస్తేనే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమ్దము, కంది వంటి పంటలు ఏదైతే మెల్లి రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో, వాటిని సాగు చేయడం వల్ల రైతులు లబ్ధి పొందొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రోదేశ్తో ప్రవీణ్, HMTV రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నెలతలి కార్యక్రమం. నమస్తే.